తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ నూతన కోఆర్డినేటర్గా నియమితులైన చందన సంస్థల అధినేత మరియు మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు, చందన నాగేశ్వర్, సీఎం జగన్, ఎంపీ మార్గాని భరత్కు కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ తన నియామకం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 90 న్యూస్ రీజనల్ బ్యూరో చేరుకూరి అనిల్తో ముచ్చటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత క్రియాశీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రానున్న నగరపాలక ఎన్నికల సంస్థల నేపథ్యంలో జరిగినటువంటి కొన్ని మార్పులు ప్రస్తుతం రాజమండ్రి సిటీ మరియు రూరల్ కోఆర్డినేటర్ల మార్పులు. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారిని, అలాగే రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్, గత 10 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా ఉంటున్న ఆపుల వీర్రాజు గారిని, వారి స్థానంలో ప్రస్తుతం మాజీ శాసనసభ్యులు ఆపుల సత్యనారాయణ గారిని రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి, అలాగే మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ గారి తనయుడు, యువ నాయకులు చందన నాగేశ్వర్ గారిని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గాను ఇటీవల నియమించడం పట్ల, ప్రముఖంగా ఎంపీ భరత్ గారు ఈ ప్రక్రియలో రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలలో క్రియాశీలకంగా చక్రం తిప్పబోయే విధంగాను, అలాగే భవిష్యత్తులో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో సైతం రాజమండ్రి సిటీ రూరల్ స్థానాలకు సంబంధించి వైసీపీ బావుట ఎగురవేసే దిశగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ప్రస్తుతం ఇక్కడ చర్చ. అలాగే ప్రస్తుతం రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు చందన రమేష్ గారి తనయులు, వైఎస్ఆర్సిపి యువ నాయకులు చందన నాగేశ్వర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 న్యూస్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ సార్. ప్రజెంట్ మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చందన రమేష్ గారి దగ్గర నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి, అంటే పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అతి క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు. అది కూడా 10 సంవత్సరాల పాటు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఆకుల వీర్రాజు గారి స్థానంలో ఒక బలమైనటువంటి బాధ్యతని, బరువుని మీకు అప్పగించారు. దీని పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా పైన పెట్టిన బాధ్యతలు నేను 100% న్యాయం చేస్తాను. మా నాన్నగారు 2009లో రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు చూసుకుంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఆయనకి ఫండింగ్ కానీ ఏమి ఉండేది కాదు. సో మన సొంత డబ్బులు ఆయన ఖర్చు చేసి పార్టీకి చేస్తూ, అలాగే రూరల్లో ఉన్న ప్రజలకి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఒక పార్టీ నడిపించారు. అప్పుడు అనిపించేది నాకు, మనకు కూడా పార్టీ ఒక అండగా ఉంటే మనం ఇంకా బాగా సేవలు చేయొచ్చు అని అనుకుంటూ ఉండేవాడు. అలాగే మనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించారు. సో డెఫినెట్గా నేను 100% దీనికి న్యాయం చేకూరుస్తానని నేను కోరుకుంటున్నాను. మీ తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎంతో సౌమ్యులుగాను, అలాగే ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ప్రతిస్పందిస్తూ ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలతో రాజకీయాలు పెట్టారు, వ్యాపార రంగంలోనూ అలాగే రాజకీయాల్లోనూ. గత కొంతకాలంగా మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా మీ తండ్రి గారి ప్రభావం అదేవిధంగా మీలోనూ కనిపిస్తూ, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను, అలాగే మీరు బాధ్యతలు చేపట్టినటువంటి వాటిలో అత్యంత క్రియాశీలకంగా ఉండేది స్థానికంగా కొంత క్యాడర్ను సమన్వయపరచుకోవడం, ఇటువంటి దాని పట్ల మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? నాన్నగారు ఇంత నాకు ఇలా జరిగిందానికి కారణం మా నాన్నగారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వేసిన బాట ఇది నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మొన్న పంచాయతీ ఎన్నికల్లో మొత్తం తిరగడం జరిగింది. కడియం మండలం అంటారు, ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెప్పడం, ఆయన చేసిన సేవల గురించి చెప్పడం, దానివల్ల నాకు ప్లస్ అవుతూ ఉండడం. స్వామిలో ఉన్నాం నాకు, మనం ఏదైతే చూసినా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను ఆయన అడుగు జాడల్లోనే ఆయన చెప్పిన మాటల ప్రకారం జరగడం వల్ల, ఆయన మంచితనం వల్ల నా ప్రభుత్వం అయ్యి ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ గుర్తించి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇది పెద్దది చిన్నదని చూడకుండా ఒక బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యత నేను 100% న్యాయం చేకూరుస్తాను అని అంటున్నాను. కేడర్లో మార్పులు అంటే కేడర్కి మార్పులే ఉన్నది. నేను ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఎదుగుతు నేను ఒక వారి యొక్క కుటుంబ సభ్యునిగా భావించు, చిన్న లోపాలున్నా అవి నేను నడుపుకుంటూ నవ్వుతూ స్వీకరిస్తూ
పార్టీ క్యాడర్ని మాత్రం బలోపేతం చేస్తూ అందరినీ కలుపుకుంటూ వారితో ఎప్పుడు ఉంటూ వారితో ఎప్పుడు ఉంటూ ఉంటానని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు గారు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో వాళ్ళ తండ్రి ఎలా అయితే ఉన్నత విలువలతోటి రాజకీయాల్లో ఉన్నారో అలాగే ప్రస్తుతం నేను కూడా అదే పంతాలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ ఎటువంటి విభేదాలకి తావలేకుండా అందరినీ కలుపుకొని సమన్వయపరచుకుంటూ కొనసాగుతానని చెప్పేసి చెప్తున్నారు.